శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మడకశిరలోని 20 వార్డులలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అవినీతి దందాతో పారిపోయిన టెక్స్టైల్ వ్యాపారిని తిరిగి రప్పిస్తామని, మహిళలందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. 4.5 సంవత్సరాలుగా 2000 ఇళ్లు ఆగిపోయేలా చేశాడని అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో ఇళ్లను ఎక్కడివక్కడే నిలిపివేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ చలానా చెల్లించి ఇళ్లు నిర్మించుకోవచ్చని, తనదే హామీ అని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు విజయకేతనం ఎగరవేస్తున్నారని ఎంఎస్ రాజు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత శాసనసభ్యుడి అవినీతి దందాకు పారిపోయినటువంటి ఆ యాజమాన్యాన్ని మళ్ళీ నీతి నిజాయితీగా రప్పించి పొలిటికల్ కరప్షన్ లేకుండా ఎమ్మెల్యేలకు మున్సిపాలిటీ వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా అక్కడ గవర్నమెంట్స్ని తెరిపించి ఇక్కడ ఉన్నటువంటి మహిళా మణులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ, అదేవిధంగా మున్సిపాలిటీలో ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకున్నా లేదా మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలనుకున్నా ప్రభుత్వ అధికారులు కానీ శాసనసభ్యుడు కానీ పొలిటికల్ కరప్షన్ లేకుండా మీ ఇంటి నిర్మాణం మీరు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైతే చలానా ఉందో అది కట్టుకొని నిర్భయంగా ఇల్లు కట్టుకోవచ్చు. ఏ ప్రభుత్వ అధికారి కానీ పొలిటికల్ లీడర్లకు కానీ మీరు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో పలమనేరు తిప్పేస్వామి ఎమ్మెల్యే అయిన తర్వాత 2000 ఇళ్ల నిర్మాణం ఈ మడకశిర మున్సిపాలిటీలో ఆగిపోయిందంటే కేవలం ఆయన కరప్షన్కి భయపడి ఎవరు ఇల్లు నిర్మించుకోలేదు. ఆ 2000 మంది ఇల్లు నిర్మించుకుంటే ఎంతోమంది భవన కార్మికులకి ఉపాధి దక్కుతుంది, వ్యాపారస్తులకి బాగుంటారు, ప్రజలు బాగుంటారు, ఈ నగర మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి పొలిటికల్ కరప్షన్ లేకుండా ఆ 2000 మంది ఇల్లు ఎవరైతే నిర్మాణం చేసుకుంటారో వాళ్ళందరికీ ప్రభుత్వ చలానా ప్రకారం ప్రభుత్వానికి కట్టి ఇల్లు కట్టుకునే విధంగా మీ అందరికీ రక్షణగా ఉంటుంది.